ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు సో మన యాక్చువల్ టాపిక్ లోకి వెళ్ళే ముందు వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. కరోనా వ్యాక్సిన్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు వ్యాక్సిన్ వేయించుకోమని చెప్పేసి. సో దాని గురించి అడిగారు కొంతమంది, కోవిషీల్డ్ ఏంటి, కోవాక్సిన్ ఏది బెటర్. అట్లా చూసినప్పుడు అలా కోవిషీల్డ్ ఎవరు తయారు చేశారు, ఏ విధంగా తయారు చేశారు, అసలు వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుంది, కొన్ని మనం ఫ్యాక్ట్ తెలుసుకుందాము. సో చూడండి, మీకు స్క్రీన్ మీద కనబడుతుంది ఇదేంటంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. సో ఇది ఒక బయోటెక్ ఇండస్ట్రీ, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటిది. సో వీళ్ళు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తోటి కొలాబరేషన్ తోటి ఒక వ్యాక్సిన్, కరోనా వైరస్ డిసీజ్ కి కోవిడ్ 19 కి వ్యాక్సిన్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఈ కరోనా వ్యాక్సిన్ కి పేరు ఏం పెట్టారంటే ట్రేడ్ నేమ్ కోవిషీల్డ్. ట్రేడ్ నేమ్ ఏంటి, కోవిషీల్డ్ అనమాట. అయితే వ్యాక్సిన్ నేమ్ ఏంటి, CHADOX1. ఓకే, CHADOX1 NCOV-19 కరోనా వైరస్ వ్యాక్సిన్ రీకాంబినెంట్ ఇదన్నమాట. ఏంటి సార్ CHADOX1 ఏంటి, NCOV-19 ఏంటి, తెలిసిపోతుంది మీకు. COV-19 అంటే కోవిడ్ 19 అని తెలుస్తుంది. సో అక్కడ CHADOX1 అంటే దానికి ఉపయోగించినటువంటి వ్యాక్సినేషన్ ఉపయోగించినటువంటి ఆర్గనిజం అనమాట, ఎడినో వైరస్. చింపాంజీలో ఉన్నటువంటి ఎడినో వైరస్ ని యూజ్ చేయడం జరిగింది. సో ప్రొడక్ట్ మనకి ఏ విధంగా ఉంటుందని చూడండి. ఇది రీకాంబినెంట్ వ్యాక్సిన్, ఇది పెట్టుకునే రీకాంబినెంట్ వ్యాక్సిన్ అంటే రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా, సో డిఎన్ఏ రీకాంబినెంట్ టెక్నాలజీ ద్వారా ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. సో వైల్ ఈ విధంగా ఉంటుంది అనమాట, వ్యాక్సిన్ వైల్ ఈ విధంగా కనబడుతుంది. ఇది 5 ml వైల్. ఇది 5 ml వ్యాక్సిన్ లో మనకి ఒక ఒక వైల్ వచ్చి ఒక 10 డోసెస్ వస్తాయి, అంటే 10 మెంబర్స్ వస్తాయి, 10 మెంబర్స్ వస్తాయి. అంటే సింగిల్ డోసు 0.5 ml వేయాలి. సో 0.5 ml వేస్తే ఒక 10 మెంబర్స్ వస్తాయి, 5 ml ఉంటుంది. ఇది వన్స్ ఓపెన్ చేసిన వైల్ ఓపెన్ చేసిన తర్వాత 3 to 6 hours అనుకుంటా మాక్సిమం దీని యొక్క లైఫ్ అనమాట, అంటే ఎక్స్పైరీ అనమాట. సో ఇది ఎప్పుడు కూడా మనకి ఫ్రీజింగ్ లో ఉండాలి. సో ఆ ఫ్రీజింగ్ బాక్స్ అవైలబుల్ ఉండదు ఏఎన్ఎం దగ్గర, మనకి హెల్త్ కేర్ సెంటర్లోని. సో ఆ ఫ్రీజింగ్ బాటిల్ బాక్స్ బయట తీసిన తర్వాత ఓపెన్ చేసి ఒక 10 మెంబర్స్ వేస్తారు. ఈవినింగ్ టైంలో మనకు వైల్ ఓపెన్ చేస్తే ఒక 5 మెంబర్స్కి డోస్ పడిన తర్వాత 5 మెంబర్స్ ఇంకా డోస్ ఉండిపోతుంది. అలాంటి టైంలో మరుసటి రోజు ఆ డోసు వేద్దామంటే కుదరదు, ఆ ఈవినింగ్ తో ఆ వైల్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకంతే, ఆ వైల్ మనం డిస్కార్డ్ చేయాలి తప్ప మళ్ళీ ఆ వైల్ ఉపయోగపడదు అనమాట. సో ఆ విధంగా ఈ దీనిలో ఈ కంటెంట్ అనమాట. చూడండి, 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి అంతకంత ఏజ్ పర్సన్స్ అన్నది ఇది ఈ వ్యాక్సిన్ పనిచేస్తుంది అనమాట. ఈ వ్యాక్సిన్ యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, నేమ్ ఆఫ్ ద మెడిసినల్ ప్రొడక్ట్ కోవిషీల్డ్. సో పేరు ఏం చెప్పానంటే CHADOX NCOV-19 అని చెప్పేసి అన్నాం కదా. ఇదంతా డిస్క్రిప్షన్. 0.5 ml అనేది చెప్పింది సార్, 5 × 10 to 10 వైరల్ పార్టికల్స్ ఉంటాయి అనమాట. వైరల్ పార్టికల్స్ ఏంటంటే ఎంతంటే 5 × 10 to 10 అంటే ఒక ఇంజెక్షన్ లో 10 to 10 అంటే 10 పక్కన 10 జీరోస్ ఉండాలి. 10 పక్కన 10 జీరోస్ అంటే 5 జీరోస్ అంటే 1 lakh, ఇంకొక 5 జీరోస్ అనమాట. చూడండి, సో అన్ని వైరల్ పార్టికల్స్ ఒక డోస్ లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఇది ఇంజెక్షన్ ఫార్మసిటికల్ ఫామ్ అంటే సొల్యూషన్ ఫర్ ఇంజెక్షన్ అని చెప్పేసి క్లియర్ గా రాయడం జరిగింది. ఓకే, సో పిహెచ్ 6.6 ఉంటుంది దీనిలో. పిహెచ్ ఫార్మసిటికల్ ఫామ్, క్లినికల్ ప్రాక్టీస్
పర్టికులర్స్ చూసినట్లయితే థెరాపటిక్ ఇండికేషన్స్ కోవిషీల్డ్ ఇండికేట్ ద యాక్టివ్ ఇమ్యూనైజేషన్ ఫర్ ఇండివిజువల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఇయర్స్ ఓల్డ్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ కరోనా వైరస్ డిసీజ్ అనమాట. సో ఇమ్యూనైజేషన్ చేయడం కోసం ఒక వ్యాక్సిన్ గా ఇది యూజ్ చేయడం జరిగింది. సో దీంట్లో మనకి ఉపయోగించినటువంటి ఈ ప్రిస్క్రిప్షన్ అంతా చూడండి ఏం జరుగుతుంది అంతా కూడా మీకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏ విధంగా తయారు చేశారు ఈ ఇంజెక్షన్ ఈ వ్యాక్సిన్ అని చూసుకుంటే, ఏదైతే చింపాంజీకి సంబంధించిన వైరస్ ఏదైతే ఉన్నదో ఎడినో వైరస్ అంటాం, ఫ్లూ వైరస్ అని పిలవడం జరుగుతుంది, ఫ్లూ వైరస్ అంటాము ఎడినో వైరస్. సో ఆ చింపాంజీలో ఉండేటువంటి ఎడినో వైరస్ ని తీసుకుని చింపాంజీలో ఉండేటువంటి ఆ ఎడినో వైరస్ ని తీసుకుని మీకు మనకి ఇక్కడ దాంతో ఎడినో వైరస్ ఎందుకు చింపాంజీ కానీ అది అది యాక్చువల్గా డిసీజ్ కాజింగ్ వైరస్ అనమాట. సో దాంట్లో మనకి ఫ్లూ వస్తుంది, చింపాంజీలో ఫ్లూ వచ్చేటువంటి వైరస్ ఎడినో వైరస్. ఆ ఎడినో వైరస్ యొక్క వెక్టర్ ని మనకు రీకాంబినేట్ చేస్తాం. సో దేంతో రీకాంబినేట్ చేస్తున్నామంటే ఈ కరోనా వైరస్ సార్స్ కోవిడ్ 19 అంటే డిసీజ్, కరోనా వైరస్ నేమ్ ఏంటంటే సార్స్ కోవి 2 వైరస్ పేరు సార్స్ కోవి 2 అంటాం. ఈ స్పైక్ పైన స్పైక్స్ ఉంటాయి కదా, ఆ స్పైక్ యొక్క గ్లైకో ప్రోటీన్ యొక్క జీన్ ని మనకి రీకాంబినేట్ చేయడం జరిగింది అనమాట. అర్థమవుతుంది మీకు? ఎడినో చింపాంజీ యొక్క ఎడినో వైరస్ ని తీసుకుని ఆ ఎడినో వైరస్ లోకి మనం వెక్టర్ ని ఇన్సర్ట్ చేసాము. ఎటువంటి వెక్టర్ ఇన్సర్ట్ చేసామంటే ఈ స్పైక్ ప్రోటీన్ జీన్ ఉన్నటువంటి వెక్టర్ ఇన్సర్ట్ చేసాము. సో అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ వైరస్ ని మనం జెనెటికల్లీ మాడిఫైడ్ హ్యూమన్ ఎంబ్రియోనిక్ కిడ్నీ సెల్స్ HEK293 సెల్స్ అని పిలుస్తారు, ఆ సెల్ లైన్స్ లో HEK293 సెల్ లైన్స్ లో ఈ వైరస్ ని గ్రో చేయడం జరిగింది. అలా గ్రో చేసిన తర్వాత వచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఏవైతున్నాయి వైరల్ ప్రొడక్ట్స్, వాటిని మనకి ఇంజెక్షన్ ఫామ్ లో తీసుకురావడం జరిగింది. సో ఇది కోవిషీల్డ్ అనేటువంటిది మనకి సీరమ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉందో, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్లస్ ఆస్ట్రాజెనికా అని చెప్పేసి ఈ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉందో, యూకే కంపెనీ ఆస్ట్రాజెనికా వాళ్ళు తయారు చేసినటువంటి వ్యాక్సిన్. అందుకని దీన్ని జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం కంటైనింగ్ వ్యాక్సిన్ అని పిలవడం జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఈ వ్యాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఇంకా కోవాక్సిన్ అనుకోండి, అది కంపెనీ కూడా మీకు చెప్తాను, ఈ భారత్ బయోటెక్, కోవాక్సిన్ తయారు చేసిన కంపెనీ భారత్ బయోటెక్. ఇదండి కోవాక్సిన్ భారత్ బయోటెక్ వారు తయారు చేశారు. సో ఇది ఏంటంటే మనకి ఈ కరోనా వైరస్ ని కంప్లీట్ గా దాన్ని వైరలెన్స్ ని డిస్ట్రాయ్ చేసి కిల్ చేసి దాంట్లో ఉన్న వైరస్ కాజింగ్ జీన్స్ ఏవవుతున్నాయి వాటిని కిల్ చేసి ఆ వైరస్ ని కరోనా వైరస్ ని డైరెక్ట్ గా ఇవ్వడం జరుగుతుంది. అందుకని దీన్ని అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అని కూడా అంటాము, లేదా కిల్డ్ వ్యాక్సిన్ అని కూడా అంటాము. ఇది కంప్లీట్ గా ఇండియా నాలెడ్జ్ తోటి తయారు చేసినటువంటి కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్, కంప్లీట్ గా ఇండియన్ నాలెడ్జ్ తో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా కోవాక్సిన్. అంటే దీంట్లో కొలాబరేషన్ లేదు, అది కోవిషీల్డ్ అనుకోండి ఆక్స్ఫర్డ్ వాళ్ళతో కొలాబరేషన్ ఉంటుంది. ఇది కొలాబరేషన్ లేకుండా ఇది కోవిషీల్డ్ తయారు చేయడం జరిగింది, కోవాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఇది కోవాక్సిన్, ఇది కూడా ఒక 0.5 ml ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక 5 ml వైల్ ఉంటుంది. ఓకే, ఇది అటెన్యూటెడ్ వ్యాక్సిన్ అన్నది, వేరే వెక్టార్ కానీ రీకాంబినేషన్ జరగదు దీంట్లో. సో డైరెక్ట్ గా కరోనా వైరస్ ని గ్రో చేస్తున్నప్పుడు కిల్ చేసి దాంట్లో వైరస్ కిల్ చేసి మనకి ఇంజెక్షన్ ఫామ్ లో ఇవ్వడం జరుగుతుంది, వైల్ ఫామ్ లో. ఓకే రైట్.
సో దిస్ ఈజ్ అబౌట్ ద కోవాక్సిన్ అండ్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఓకే సో కాబట్టి రెండు వ్యాక్సిన్స్ మంచిదే సాధారణంగా ఏంటంటే కోవిషీల్డ్కి ఎక్కువ టైం ఇస్తున్నారు సెకండ్ డోస్ కోసం కోవాక్సిన్ కంటే సో కొంతమంది అడిగేటువంటి డౌట్ ఏంటంటే కోవాక్సిన్ కంటే కోవిషీల్డ్ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతున్నారు కోవాక్సిన్ ఏమో డైరెక్ట్ గా కరోనా వైరస్ ని అటెన్యూటెడ్ చేసేసి కిల్ చేసి వైరస్ కాబట్టి ఏదైతే వైరలెన్స్ ఉండదు దానికి వైరస్ కానీ వైరస్ వచ్చినట్టుగా ఉంటుంది ఆ స్పైక్ ప్రోటీన్స్ రికగ్నైజ్ అవ్వటం ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవ్వటము ఇమ్యూన్ సిస్టమ్ అంటే వచ్చినటువంటిది ఒక ఫేక్ వైరస్ కాదు ఒరిజినల్ వైరస్ అని అనుకుంటుంది ఇమ్యూన్ సిస్టమ్ అలాగే ట్రీట్ చేస్తుంది సో అందువల్ల ఏమవుతుంది మనకి ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అయ్యి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంటాయి సో అలా కాకుండా కోవిషీల్డ్ కూడా అదే పనిచేస్తుంది అయితే ఏంటంటే కోవిషీల్డ్ కూడా ఎడినో వైరస్ ని ఇంజెక్ట్ చేశాను కాబట్టి కాస్త కోల్డ్ లైట్ గా ఫీవర్ బాడీ పెయిన్స్ ఉంటాయి అలాగని చెప్పేసి అందరికీ ఉండాలని లేదు మోస్ట్లీ ఒక 90% కి పీపుల్ కి ఆ రోజు కానీ లేదా మరుసటి రోజు అదే టైంలో కానీ ఒక 24 అవర్స్ టైం లోపల మీకు బాడీ పెయిన్స్ లైట్ గా ఫీవర్ కొద్దిగా కోల్డ్ వస్తుంది కొంతమందికి రేర్ గా 2-3 మోషన్స్ కూడా అవుతాయి దీని గురించి కంగారు పడడం అవసరం లేదు కోవిషీల్డ్ కూడా మంచి వ్యాక్సిన్ రెండు ఏదైనా సరే తీసుకోవచ్చు ఈ సిమ్టమ్స్ ఏమైతున్నాయి ఏమి కూడా సీరియస్ అయ్యేటువంటి ఏమి కూడా దాని గురించి వరి కూడా అవసరం వితౌట్ టాబ్లెట్ జాక్స్ట్రా ఇవి రికవర్ అయిపోతారు ఏమీ అవసరం లేదు కూడా అయినా సరే డాక్టర్స్ ఈ మెడికల్ హెల్త్ కేర్ వాళ్ళు కూడా ఏం చేస్తారంటే డోలో 650 ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యాంటీ అలర్జీ టాబ్లెట్స్ యాంటీస్టిమిన్ టాబ్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అవసరం అయితే వేసుకోండి అవసరం లేకపోతే నో ప్రాబ్లం చాలా మందికి రావట్లేదు ఎటువంటి సిమ్టమ్స్ సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందికి వచ్చినా తగ్గిపోతుంది పెద్ద వరే అవసరం లేదు ఒక్కరోజు మీరు కాస్త ఇబ్బంది ఉన్నా మొత్తం రోజుని బాగానే ఉంది కాబట్టి అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి గవర్నమెంట్ వాళ్ళు మీకు వేస్తారనుకున్న మీ ఏజ్డ్ పీపుల్కి వేస్తారన్నప్పుడు గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసి గవర్నమెంట్ వ్యాక్సిన్ వేయించుకోండి లేదు గవర్నమెంట్ టర్న్ రాలేదు కాబట్టి మేము ప్రైవేట్గా వేయించుకుంటాం అన్నట్లయితే ప్రైవేట్గా కూడా వేయించుకోవచ్చు సో 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకోవడం ఎలిజిబిలిటీ కాబట్టి వ్యాక్సిన్ వేయించుకోండి సేఫ్గా ఉండండి ఇమ్యూనైజ్ చేసుకోండి బాడీని ఆటోమేటిక్గా మీకు కరోనా వైరస్ తర్వాత ఏంటంటే ఈ వేరియంట్ మారింది వేరియంట్ మారటం వల్ల వ్యాక్సిన్ పనిచేస్తా లేదని కొంతమంది అడుగుతున్నారు ఏ వేరియంట్ కన్నా సరే ఈ వ్యాక్సిన్ చేస్తుందని చెప్పేసి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు అలాగే శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కానీ భారత్ బయోటెక్ వాళ్ళు తెలియజేయడం సైంటిస్ట్ అందరూ సీనియర్ సైంటిస్ట్ అందరూ చెప్తున్నారు కాబట్టి డెల్టా అయినా సరే డెల్టా ప్లస్ అయినా సరే ఏ వేరియంట్ అయినా సరే ఈ వ్యాక్సిన్స్ పనిచేస్తాయి ఎందుకంటే ఈ వ్యాక్సిన్స్ అనేటువంటివి మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేసినప్పుడు తయారయ్యేటువంటి యాంటీబాడీస్ ఏవుతున్నాయి ఆ తయారయ్యేటువంటి యాంటీబాడీస్ స్పైక్ ప్రోటీన్స్కి సంబంధించినటువంటి యాంటీబాడీస్ తయారవుతుంటాయి సో డెల్టా ప్లస్లో స్పైక్ ప్రోటీన్స్ కొన్ని మాడిఫై అయిందని అంటున్నారు మాడిఫై అయినా సరే దీని వేరియంట్స్ ఏవైతున్నాయో ఈ వేరియంట్ ఎమోనాసిస్ ఏవైతున్నాయో అవి పెద్దగా చేంజ్ కావు మేబీ 1 or 2 ఎమోనాసిస్ చేంజ్ అయినా ఈ యాంటీబాడీస్ ఏవైతున్నాయో ఈ యాంటీబాడీస్ ఖచ్చితంగా వాటిని అటాక్ చేస్తుంది అటాక్ చేసినప్పుడు కిల్ అవుతాయి రెండోది ఏంటంటే డెల్టా ప్లస్లో స్పైక్ ప్రోటీన్ ఏదైతే చేంజ్ అయిందంటున్నారో ఆ స్పైక్ ప్రోటీన్ చేంజ్ అవ్వడం వల్ల వ్యాక్సిన్ పనిచేయదు అని ఎవరైతే చెప్తున్నారో ఆ చెప్పేటువంటి వాళ్ళు ఇంకోటి గమనించవలసింది ఏంటంటే అదే స్పైక్ ప్రోటీన్ అంత మాడిఫికేషన్ జరిగితే ఏసీ రిసెప్టర్కి వెళ్ళి స్పైక్ ప్రోటీన్ బైండ్ అవ్వాలి ఏసీ రిసెప్టర్ 2కు బైండ్ అవ్వాలి లంగ్స్లో ఏసీ రిసెప్టర్ 2కు బైండ్ అవ్వాల్సినటువంటి స్పైక్ ప్రోటీన్ మాడిఫికేషన్ ఏది యాంటీబాడీస్ రికగ్నైజ్ చేయనంత మాడిఫికేషన్ జరిగిపోతే ఈ స్పైక్ ప్రోటీన్ వెళ్ళి ఏసీ 2 రిసెప్టర్ బైండ్ అవ్వడానికి అవకాశం ఉండదు
సో అంత అవకాశం లేనప్పుడు మీకు కరోనా వైరస్ బాడీలోకి వచ్చినా సరే ఏసీ రిసెప్టర్ బైండ్ అవ్వకుండా అది జీవించలేదు, లైవ్గా ఉండలేదు, మీ బాడీలో డిస్ట్రాయ్ అయిపోతుంది, చనిపోతుంది. ఎప్పుడైతే ఏసీ రిసెప్టర్ బైండ్ అవుతుంది అప్పుడు మాత్రమే లోపలికి దానిలో ఉన్న డిఎన్ఏ మెటీరియల్ అంతా లోపల పంపగలుగుతుంది, అప్పుడు రిప్లికేషన్ తీసుకోగలుగుతుంది, దాని సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది. కాబట్టి స్పైక్ ప్రోటీన్ మాడిఫికేషన్స్ అంతా సీరియస్ మాడిఫికేషన్ జరిగితే ఖచ్చితంగా ఏసీ రిసెప్టర్ బైండ్ అవడానికి అవకాశం ఉండదు, ఏసీ రిసెప్టర్ లూజ్గా బైండ్ అవుతుంది. అందుకని మీకు అంత ఇప్పుడు డెల్టా ప్లస్ అనేటువంటిది అంత ఎఫెక్టబుల్గా ఉండకపోవచ్చు, భయపడవలసిన అవసరం లేదు, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. భయపడటం అంటే ఎక్కడ భయపడాలో అక్కడ భయపడాలి. బయటికి వెళ్తున్నప్పుడు మాస్క్ ధరించడం కోసం విషయంలో కానీ శానిటైజర్ విషయంలో కానీ భయపడాలి, మనకు వస్తుందేమో అని చెప్పేసి. కానీ వచ్చిన తర్వాత భయపడకూడదు, అది పానిక్ అవ్వకూడదు. మనకి ఎప్పుడైతే పానిక్ అవుతామో, పానిక్ అవుతున్నప్పుడు మనకి యాంగ్జైటీ వస్తుంది. ఎప్పుడైతే యాంగ్జైటీ వస్తుందో, యాంగ్జైటీ వచ్చినప్పుడు మన బాడీలో ఏమి రిలీజ్ అవుతాయమ్మా, ఏమి ప్రియాంక, ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి మనకి యాంగ్జైటీ వచ్చినప్పుడు, ఏ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? ఎనీ గెస్? వనిత, ఎనీ గెస్? వాట్ టైప్ ఆఫ్ హార్మోన్స్ రిలీజ్డ్ వెన్ యూర్ గెట్ యాంగ్జైటీ ఆర్ ఎక్సైట్మెంట్ ఆర్ ఎమోషనల్? యూ ఫెల్ట్ ఎమోషనల్ ఫీలింగ్, విచ్ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఆర్ రిలీజ్? ఎనీ గెస్? నో గెస్? సారీ, ఎవరైనా చెప్పండి అమ్మా. ఆక్సిటోసిన్ సార్. ఆక్సిటోసిన్. కరెక్ట్ కాదు. ఇంకా ఇంకా సెరటోనిన్ సెరటోనిన్ సెరటోనిన్. ఇంకా చెప్పండి. టెన్షన్ గా ఉన్నప్పుడు, ఎమోషనల్ అవుతున్నప్పుడు ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ చేయడం కావచ్చు? కార్టిసోల్ కార్టిసోల్. వెరీ గుడ్. ఓకే, ఇంకా రైట్. దగ్గరకు వచ్చారు. కార్టిసోల్ అంటే గ్లూకోకార్టికాయిడ్స్, అలాగే క్యాటకోలమైన్స్, ఎపినెఫ్రిన్, నార్ఎపినెఫ్రిన్, క్యాటకోలమైన్స్, ఇవి రిలీజ్ అవుతుంటాయి. సో ఇవి రిలీజ్ అయినప్పుడు మన బాడీలో ఇవి ఏం చేస్తాయంటే, గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్, బ్లడ్ లో గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ చేస్తాయి. సో ఎందుకేనంటే, మీకు ఆ టైంలో ఎనర్జీ కావాలి కాబట్టి ఎక్కడెక్కడ గ్లూకోజ్ స్టోర్ అయ్యి ఉందో ఆ స్టోరేజ్ గ్లూకోజ్ అంతా తీసుకొచ్చి గ్లైకోజన్ స్టోరేజ్ గ్లైకోజన్ ఫామ్ గా దాన్ని తీసుకొచ్చి గ్లూకోజ్ గా డంప్ చేస్తాయి. అలా గ్లూకోజ్ గా డంప్ చేసినప్పుడు సో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. ఎప్పుడైతే బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అవుతాయి, అలాగే బ్లడ్ ప్రెషర్ రైజ్ అవుతుంది, బీపీ రైజ్ అవుతుంది, సో బ్లడ్ యొక్క డెన్సిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఏమైనా క్లాట్స్ ఉన్నట్లయితే ఆ క్లాట్స్ ఎక్కువగా ఫామ్ అవడం జరుగుతుంది, స్ట్రోక్స్ రావడానికి అవకాశం ఉంటుంది, బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది, హార్ట్ స్ట్రోక్ రావడానికి అవకాశం ఉంటుంది, అలాగే సీజర్స్ అండ్ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది, పెరాలసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి ఎప్పుడైతే మీరు పానిక్ అయ్యి యాంగ్జైట్ అవుతారు. కాబట్టి అలాంటి అవ్వకుండా రిలాక్స్డ్ గా ఉన్నట్లయితే, ఇందాక మీరు చెప్పినటువంటి సెరటోనిన్ హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ అయితే అప్పుడు మన మూడు బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. ఓకే, అప్పుడు మీకు ఎటువంటి వైరస్ అయినా సరే, మీ బాడీలో ఎంత భయంకరమైన వైరస్ అయినా సరే దాన్ని ఎదుర్కొనే సామర్థ్యం మన బాడీకి.
ఆ విధంగా మనం బాడీని తయారు చేయాలి. గాట్ ఇట్? ఓకే. ఎనీ డౌట్స్ రిగార్డింగ్ కోవాక్సిన్, కోవిషీల్డ్ అండ్ కరోనా? అంటే వ్యాక్సిన్ వేసినప్పుడు కొంచెం మంది డెడ్ అయిపోతున్నారు కదా సార్, ఎందుకు సార్? కొంతమంది అంటే చాలా రేర్ కేసెస్ లో వ్యాక్సిన్ వేసిన తర్వాత డెత్ రేట్ ఉంటుంది. రేర్ కేసెస్ అని ఎందుకని అంటే చాలా తక్కువ పర్సంటేజ్ లో అది వ్యాక్సిన్ వల్ల కాదు. సో వ్యాక్సిన్ వేసుకోవటానికి ప్యానిక్ అయ్యి, లేకపోతే వ్యాక్సిన్ వల్ల ఏదో జరుగుతుంది, ఏవో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, భయంకరంగా ఉంటుంది, అది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు ముందుగా తెలుసుకున్న తర్వాత వాళ్ళు భయాందోళన లోనవుతారు అన్నమాట. అలా భయాందోళన లోనైనప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ పెరగవచ్చు, పెరాలసిస్ రావచ్చు, స్ట్రోక్ రావటం అవకాశం చెప్పాను కదా అనిపితే. సో వాళ్ళకి ఏంటంటే రిలాక్స్డ్గా ఉండాలనుకోండి, ప్రాబ్లం ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన యద్భావం తద్భావతి అని పిలుస్తారు, అది చెప్తుంటారు కదా, ఒక అందరికి తెలిసినటువంటి శ్లోకం అది. యద్భావం తద్భావతి అంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుంది అని, అంటే మనం ఏదైతే ఆలోచన పెట్టుకున్నామో ఆలోచన దగ్గర ఉంటుంది అనమాట. సో పదే పదే ఒక వ్యాక్సిన్, ఒక 60 ఇయర్స్ ఉన్నటువంటి ఒక ఓల్డ్ మ్యాన్ వ్యాక్సిన్ వేయించుకోండి అనుకోండి, అతని దగ్గరికి 10 సార్లు 10 మంది వెళ్ళి అరే ఎందుకు వేయించుకున్న వ్యాక్సిన్, అది చాలా ప్రమాదం, వ్యాక్సిన్ ఎందుకురా బాబు, దాని బోల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, ఏదేదో వస్తుందంట, పెయిన్ వస్తుందంట, లేదంటే గుండె ఆగిపోతుందంట, అది ఆగిపోతుందంట, ఇది ఆగిపోతుందంట, 10 సార్లు చెప్పారు అనుకోండి. సో 2-3 రోజులు చూసినారు, 4వ రోజు అతను గుండె ఆగిపోతుంది. ఎందుకంటే అతను వీళ్ళు చెప్పిన మాటలకి అతను మనసులో పెట్టుకున్నాడు అయితే చాలా ఇబ్బంది అదనమాట. అలాంటి కేసెస్ తప్ప ఏమి వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కాదు. సారీ, ఇంకా ఎనీ డౌట్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నో డౌట్స్, రికార్డ్ అవుతుంది. రైట్, ఓకేనమ్మా. సో టేక్ కేర్, అందరూ వ్యాక్సిన్ వేయించుకోండి, అది కోవాక్సిన్ కానీ, కోవిషీల్డ్ కానీ, స్ముత్నిక్ కానీ, ఆస్ట్రాజెనికా కానీ, ఎనీ వ్యాక్సిన్ మీకు పాసిబిలిటీ అయితే, ఏది పాసిబిలిటీ ఉందో ఆ పాసిబిలిటీ వ్యాక్సిన్ వేయించుకోండి. కరోనా నుంచి అందరూ ఇమ్యూనైజేషన్ అయ్యి దేశాన్ని మనకు మనం కాపాడుకోవడంతో పాటు మన దేశాన్ని కూడా కాపాడుకుంటాం. ఓకే ఓకే సార్.